ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అనేది. అండ్ క్వారంటైన్లో ఎలా ఇంట్లో టైం పాస్ చేస్తున్నారు అనేది నాకు చెప్పండి. నేనైతే కుకింగ్ డే బై డే ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాను. అండ్ ఈరోజు దానిలో భాగంగా వెజ్ బిర్యానీ నేర్చుకున్నాను. అండ్ మీకు అది పోస్ట్ చేస్తున్నాను, చూడండి. ఇంట్లో మేము వెజ్ బిర్యానీ అంటే మా ఇంట్లో వెజిటబుల్స్ ఏం లేవన్నమాట. క్వారంటైన్ కదా, మేము బయటకు వెళ్ళి ఏం తీసుకోవాలనుకోవట్లేదు, ఉన్నవాటితో చేస్తున్నాము. సో ఫస్ట్ అయితే ఇలా కొత్తిమీర, పుదీనా అండ్ ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా ఒక పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. అయితే నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కువ నేను వంటల మీద ఎక్కువ టార్గెట్ చేస్తాను, ఎందుకంటే నా కో సిస్టర్ దగ్గర నేను చాలా వంటలు నేర్చుకుంటాను. అండ్ తను బాగా చేస్తారు అన్నమాట వంటలు. సో ఫస్ట్ ఇక్కడ కొంచెం కుక్కర్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకుంటున్నాము. కొంతమంది అచ్చంగా ఘీతో చేసుకుంటారు, మాకు ఘీ ఒక్కటే అయితే మా ఇంట్లో మా కో సిస్టర్ వాళ్ళ పాప తినదు అన్నమాట. సో కొంచెం ఘీ యాడ్ చేసాము. మా పాప ఈ వీడియో చూసినాక మళ్ళీ గాల్ చేస్తుందేమో. ఆ ఘీ కూడా కరిగిపోయాక పలావు దినుసులు ఉంటాయి కదండి, అవి యాడ్ చేసుకోవాలి. అవి బేసిక్గా అందరి ఇళ్ళల్లో రెగ్యులర్గానే ఉంటాయి, అవి మనం స్పెసిఫిక్గా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. పలావు దినుసులు వచ్చేసి దాల్చిన చెక్క, బే లీఫ్, యాలకా, లవంగం, ఇంకా ఏంటో నాకైతే వాటి నేమ్స్ కూడా తెలియదు. అవి వచ్చేసి మా కో సిస్టర్ ఇవన్నీ పలావు దినుసులు అంటారని చెప్పింది. సో ఇదన్నమాట యాక్చువల్లీ ఈ వీడియో, ఐ మీన్ లైక్ ఈ కుకింగ్ ఇద్దరం కలిసి చేస్తున్నాము, కలిసి కాదు తనే చేస్తున్నారు, నేను జస్ట్ ఊరికనే ఇట్లా కొంచెం కొంచెం హెల్ప్ చేస్తున్నాను అంతే. నేను నేర్చుకుంటున్నాను. అండ్ వీడియోస్ ఎందుకు పెడతాను, ఎందుకు చేస్తాను అంటే నాకు ఫ్యూచర్లో హెల్ప్ అవ్వాలి అని చెప్పేసి నేను చేస్తాను. అస్తమానం ఒకరి మీద డిపెండ్ అవ్వలేం కదా, వన్ ఫ్యామిలీ మనం కూడా చేయాల్సి వస్తుంది కదా. సో ఇక్కడ వెజ్జెస్ అయితే రెడీ పెట్టుకున్నాము. ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, పొటాటో, టొమాటో అన్నమాట, అండ్ కొత్తిమీర, ఇవే మేము ఇవాళ బిర్యానీలో వేస్తున్నాం. వరుసగా ఫస్ట్ ఆనియన్ వేసుకొని కొంచెం అది ఇట్లా ఫ్రై అయిపోయాక దానిలో ఉన్న వెజిటేబుల్స్ అన్ని వన్ బై వన్ వేసేసుకోవాలన్నమాట. కొంచెం ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచాలి, ఆ పచ్చి వాసన అనేది పోయేదాకా ఉంచాలి. తర్వాత మిర్చి వేసేసుకుందాం, తర్వాత పొటాటోస్, క్యారెట్, టొమాటో కొంచెం సేపు ఆగినాక వేసుకోవచ్చు అన్నమాట. ఇది వెరీ ఈజీ అండ్ సింపుల్ అన్నమాట. మేమైతే బ్రేక్ఫాస్ట్ లెక్క చేసుకొని తిన్నాము, దీనికి ఇంకా వేరే సైడ్ డిష్ ఏం అవసరం లేదు, లైక్ కర్రీ కానీ ఏం అవసరం లేదు. ఇప్పుడు ఆ వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ అయిపోయాక లాస్ట్లో టొమాటో వేసుకోవాలి, ఎందుకంటే టొమాటో ఈజీగా కుక్ అయిపోతుంది. అంటే మీకు అది తెలిసేమో, బట్ నాకు ఈ మధ్య తెలిసింది, అందుకనే చెప్తున్నాను, నాకు గుర్తుండాలే మెమరీ కోసం అని చెప్తున్నాను. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకున్నాం, బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ యాక్చువల్గా మీకు పానీపూరి వీడియో ఒకటి అప్లోడ్ చేశాను కదా, దానిలో ఆ రోజే సోక్ చేసుకొని పెట్టుకున్నామన్నమాట. ఇవి కూడా బఠానీలు, వాటిని కూడా మేము ఇందులో యాడ్ చేసేసుకున్నాము. తర్వాత ఫస్ట్ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. యాక్చువల్లీ అవుట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ మా కో సిస్టర్ వల్ల బాగా వచ్చాడు. ఇది మొత్తం యాక్చువల్లీ ఏంటంటే మా ఇంట్లో చిల్లీ పౌడర్ లేదు, అందుకోసం అని చెప్పి, ఐ మీన్ లైక్ రా చిల్లీ పౌడర్ లేదు, మసాలా పౌడరే ఉంది. సో మేము దాన్ని అది వేస్తే వేరే కలర్ వస్తుందంట, బట్ మా ఇంట్లో అది లేదు కాబట్టి మేము గ్రీన్ కలర్ వేసుకుంటాము. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా కొత్తిమీర పుదీనా పేస్ట్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం కలర్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట రైస్కి. ఇది యాక్చువల్లీ చెప్పాలంటే కారం లేకుండానే చేసాము. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఇట్లా ఫ్రై అయిపోయినాక జస్ట్ 1 మినిట్ గ్యాప్తో వెంటనే ఇది వేసేసుకోవాలి. ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట.
అక్కడ పట్టుకుంది నేనే, అందుకని వెరైటీగా పట్టుకున్నాను. నాకు అస్సలు నిజంగా చెప్పాలంటే అస్సలే కుకింగ్ రాదు. నా వీడియోస్ అన్నీ నేను అక్కో సిస్టర్ దగ్గర కాపీ చేస్తాను, తనే చేస్తారన్నమాట కుకింగ్ అంతా. ఇది బాగా ఇట్లా కుక్ అయిపోయినాక గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా, ధనియాల పౌడర్, పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. అక్కడ మళ్ళీ నేనే ఏదో చూస్తున్నాను అన్నమాట, తెలుసుకుంటున్నాను అవి ఎట్లా రీచ్ అవుతాయా అని. సో యా చూడండి, గరం మసాలా వేసేసుకున్నాం. ప్రీవియస్గా వేసుకున్న ధనియాల పౌడర్ ఇప్పుడు గరం మసాలా వేసుకుంటున్నాం. అంత అందంగా వేసాను నేను. సో ఇవన్నీ మసాలా అన్నీ వేసుకున్నాక ఇలా అయిపోయింది, గ్రేవీ వచ్చేసింది అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మేము 5 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాము, అవన్నీ ప్రీవియస్గా సోక్ చేసి పెట్టుకున్నాము. 5 కప్స్ ఆఫ్ రైస్కి దానికి డబల్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అంటే మేము 5 కప్స్ వాటర్ రైస్ తీసుకున్నాం కాబట్టి 10 కప్స్ వాటర్ వేసుకుంటున్నాము. మా ఇంట్లో ఒక బాటిల్ వాటర్ బాటిల్ మెజర్మెంట్ ఉంటుంది, దాంట్లో ఖచ్చితంగా 5 కప్స్ పడతాయి అన్నమాట. దాంతోనే మేము మెజర్ చేసుకొని వేసుకుంటాము. అండ్ రైస్ ఒకసారి వేసినాక ఇట్లా బాగా దాన్ని మొత్తం కలిసిలా మిక్స్ చేసుకోవాలి. ఆ మసాలాస్ వెజ్జీస్ అన్నీ దానికి పట్టేలా మిక్స్ చేసుకొని బాగా కలుపుకొని ఎసురు పోసేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉందండి. అండ్ వెరీ ఈజీ, వెరీ సింపుల్ ప్రాసెస్ అయిపోతుంది. నేనైతే ఇంత ఈజీగా ఉంటుంది అనుకోలేదు. ఇక్కడ మీకు చూపించడం కోసం అని చెప్పేసి మెజర్మెంట్ చేస్తున్నాము, తర్వాత బాటిల్ డైరెక్ట్ పోసేస్తాము. వన్ బాటిల్ ఈజ్ ఈక్వల్ టు 5 కప్స్ అనమాట మాకు. సో 2 బాటిల్స్ పోసేస్తే సరిపోతుంది మాకు. ఇలా మళ్ళీ అంతా చక్కగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొక బాటిల్ వాటర్ పోసేసాము. ఈ బాటిల్ 5 కప్స్తో ఇక్కాలన్నమాట. ఒకసారి బాగా మొత్తం అంటే వాటర్ డౌన్ వరకు వెళ్ళేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ టేస్ట్ చూసుకోవాలి ఒకసారి. మనం ఇంత టేస్ట్ మనకు సరిపడా అంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకొని ఇన్ కేస్ అది సరిపోతే కనుక కుక్కర్ లిడ్ పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది అన్నమాట. మన వెజ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇది ఎంత సింపుల్గా ఉంటుందంటే మ్యాక్సిమం మనం రైస్ ఎంతసేపట్లో కుక్ చేసుకున్నాం 3 విజిల్స్ అనేది నాట్ సో మ్యాటర్. అవన్నీ ముందే కుక్ అయిపోతాయి కాబట్టి. అండ్ ఇదైతే కర్రీ కూడా అవసరం లేదు, హ్యాపీగా ఇది ఒక్కటే తినేయచ్చు. మేము ఇంకా కర్డ్ చేసుకున్నాము రైతా, అది కూడా వెరీ వెరీ సింపుల్గా ఉంటుంది. ఏం లేదు, జస్ట్ క్యారెట్ అండ్ ఆనియన్స్ మిక్స్ చేసుకొని వేసుకున్నాం. బట్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. అండ్ ఇప్పుడు కర్డ్ ఇలా ఫస్ట్ అయితే ఇలా మొత్తం ఇట్లా స్మూత్గా చేసేసుకొని తర్వాత ఆనియన్స్ని ఇలా నలుపుతా వేసుకోవాలి. నలుపుతా వేసుకున్నప్పుడు మొత్తం లోపల అంతా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. మనకు మళ్ళీ గరిట తీసుకొని దాన్ని
ప్రెస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇట్లా చేసేస్తే ఈజీగా మొత్తం అన్నీ ఓపెన్గా పడిపోతాయి అన్నమాట. కర్డ్లో అయిపోయినాక కొంచెం క్యారెట్ తూరం వేసుకుంటే బాగుంటుంది, కలర్ఫుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది. మీకు కావాలంటే ఇంకా ఇన్కేస్ మీరు కనుక తింటాము అనుకుంటే మీరు ఇంకా పొమగ్రానేట్ అలా వేసుకోవచ్చు. మా ఇంట్లో ఎవరు ఎక్కువ ఐ మీన్ లైక్ అవైలబిలిటీ లేదు కాబట్టి వేయలేదు. అండ్ కొంచెం కొత్తిమీర, కొంచెం సాల్ట్ బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మాకు ఇక్కడ ప్యాకెట్ కర్డే దొరుకుతుంది కాబట్టి మనం అంత గట్టిగా ఉండదు కాబట్టి మేము మళ్ళీ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్కేస్ మీరు కనుక గడ్డ పెరుగు వాడేటైతే వాటర్ యూస్ చేసుకోండి, కొంచెం లూజ్గా అలా బాగుంటుంది. సో కర్డ్ అయితే రెడీ అయిపోయింది. ఈ లోపల 3 విజిల్స్ వచ్చేస్తాయి. తీసేసుకున్నాక కొత్తిమీర చల్లితే ఇలా ఉంటుంది. దాన్ని ఒక్కసారి మనలో మొత్తం మన ఇట్లా కలిగి తిప్పుకుంటే చాలా కలర్ఫుల్గా చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. రోజు రెగ్యులర్గా ఒక్కటే రైస్ చేస్తే పిల్లలకి కూడా బోర్ కొడుతుంది. రోజుకి ఒక వెరైటీలో చేసి పెడితే పిల్లలు కూడా ఇంట్లో ఉన్నప్పుడు బాగా ఇంట్రెస్ట్గా తింటారు. ఇంట్లో అందరూ కలిసి ఉంటారు కాబట్టి ప్రెజెంట్ హ్యాపీగా ఇలాంటి మంచి మంచి డిషెస్ కుక్ చేసుకొని తినచ్చు. బయట రెస్టారెంట్స్ అవన్నీ మిస్ అవుతూ ఉంటారు కాబట్టి ఇలా చేసి పెడితే చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. మేబీ జ్వరం అనేది తెలిసి ఉంటుంది బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను. అండ్ ఇది ఎక్కడున్నా ఏ ఏరియాలో ఉన్న వాళ్ళకైనా ఈజీగా అయిపోతుంది అన్నమాట. పొటాటోస్, క్యారెట్స్ అండ్ పీనట్స్ ఎక్కడైనా దొరుకుతాయి కాబట్టి. సో యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇన్కేస్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.